శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు, మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఒక విధంగా మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఈ ఒక్క గ్రహం చాలు ఈ మకర రాశి వారి యొక్క సమస్త ఇబ్బందుల నుంచి బయటపడవేస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అటువంటి శుక్రుడు మరి జాతకుడిని అదృష్టవంతుడిని చేయాలన్నా దురదృష్టవంతుడిగా మార్చాలన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో మకర రాశి వారికి శుక్రగ్రహం ఎఫ్లిక్ట్ అయినప్పుడు వివాహం ఆలస్యమవుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది కలుగుతుంటాయి. ఎంత చదువుకున్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకోలేకపోతుంటాడు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటాడు. ఇది కేవలం శుక్రగ్రహ బలం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ రాశి వారికి లాభస్థానంలో వీక్షించడం వల్ల, లాభస్థానంలో ఉండడం వల్ల, అలాగే గురుగ్రహ అనుగ్రహం ఈ శుక్రగ్రహం మీద పడుతుంది. అంటే సాధారణంగా ఏదైనా ఒక భావాన్ని లేదంటే ఒక రాశిని లేదంటే ఒక గ్రహాన్ని గురువు వీక్షించినప్పుడు అది ఆ లగ్నానికి గురువు పాప శుభుడాన సంబంధం అయితే ఉండదు, 100% ఆ భావ ఫలితాన్ని ఎక్స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి లాభస్థానంలో శుక్రుడు గురుగ్రహ దృష్టి వల్ల తన యొక్క బలాన్ని మంచిగా పెంచుకొని జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతుంది. అయితే ఇది శుక్రుడు స్త్రీ గ్రహం అవడం వల్ల చాలా వరకు స్త్రీల వల్ల సహకారం వస్తుంది, స్త్రీలు సహాయపడతారు అంటూ ఉంటారు, కానీ అది స్త్రీల వల్లే కాకుండా కావడం జాతకుడి యొక్క టాలెంట్ను బట్టి అతని అదృష్టం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే పంచమాధిపతి కూడా అవడం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా వాళ్ళకి జీతం పెరగడం కానీ వేతనం పెరగడం కానీ అదృష్ట కారణాల వల్ల ఏంటంటే వాళ్ళకి పిల్లలు మీకు కలిసి వస్తారు, అదృష్టం కలిసి వస్తుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా ఉండగా దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. అది ఏ విధంగా అష్టమాధిపతి రవి అలాగే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి మరి మనకి బుధుడు ఈ రెండు కూడా దశమంలో ఏర్పడడం అంటే ఉద్యోగంలో సడన్గా మీకు ప్రమోషన్ లాంటిది కానీ వచ్చే అవకాశం ఉంది, లేదంటే అదనపు బాధ్యతలు రావడం, వృత్తిలో ఆటోమేటిక్గా గౌరవం రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అంటే ఏదో కారణం వల్ల వృత్తికి మీరు దూరంగా ఉన్నా తిరిగి మళ్ళా సడన్గా వృత్తిలో ప్రవేశించి రొటీన్గా మీ యొక్క వృత్తిని మీరు కంటిన్యూ చేసుకునే సూచనలు కూడా ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం. అలాగే ఇదే వారంలో ఇంచుమించుగా 30వ తారీఖున బుధగ్రహం కూడా 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో 11వ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కలయడం జరుగుతుంది. సో ఒక విధంగా రెండు శుభగ్రహాలు అంటే మనకి మకర రాశి వారికి ఉపయోగపడే అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు కేవలం మూడే మూడు ఉంటాయి. అందులో శని భగవానుడు, శుక్ర, బుధగ్రహాలు. అందులో మనకి ఏంటంటే మరి శని భగవానుడు పేలినాడు శని ప్రభావంలో ఉండడం వల్ల పెద్దగా ఉపయోగపడలేకపోతుంటాడు. ఈ రెండు గ్రహాలు కూడా జాతకుడికి ఇప్పుడు మరి అటు ఉద్యోగ విషయాలు, కుటుంబ విషయాలు, వివాహ విషయాల్లో కూడా అనుకూలత ఏర్పరుస్తూ ఉంటాయి. మరి గురుగ్రహ దృష్టి కూడా దీనికి అనుకూలించడం వల్ల ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రక్త సంబంధికులు సహకరిస్తారు, మిత్రుల సహకారం ఉంటుంది. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఒక విధంగా నీచ స్థితిలో ఉండడం వల్ల ఏమైందంటే పార్ట్నర్స్ మీరెవరితో అన్నా కలిసి వ్యాపారం చేస్తున్నా, వ్యవహారాలు చేస్తున్నా, మీ కస్టమర్స్ కానీ మీ ఖాతాదారులు కానీ మీతో రిలేషన్ పెట్టుకున్న వాళ్ళతో ఖచ్చితంగా విభేదాలు, నష్టం, మోసం కలిగే అవకాశం ఉంది. సో ఇంతకాలం మీతో చక్కగా స్నేహంగా ఉంటూనో, పరిచయంగా ఉంటూనో, ఇంకో రకంగా ఉంటూనో సడన్గా వారు మరి మీ నుంచి దూరమై మిమ్మల్ని అవాయిడ్ చేయడం వల్ల ఒక విధమైనటువంటి మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వివాహ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య
ఒక విధమైనటువంటి అవగాహన లోపం రావడం వల్ల కానీ వేరే విధమైనటువంటి చికాకులు రావడం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ బంధంలో ఉన్నవాళ్ళు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఓర్పుతో సహనంతో పరస్పరం ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో విధంగా మీరు ఈ చిన్న సమస్యని పెద్ద తీసుకుంటే అది రాను రాను చాలా వరకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు సప్తంలో ఉన్నటువంటి కుజుడు ఓకే నీచ స్థితిలో ఉండడం వల్ల ఇబ్బందులు పెడతాడు, కానీ సాధారణంగా ముందుకు వెళ్తుంటాడు, అష్టమంలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. కానీ ఇప్పుడు వక్రగమనం ఉండడం వల్ల ఏమవుతుందంటే త్వరలో ఆరో స్థానానికి వెళ్తాడు. సో ఈ కారణం వల్ల ఇప్పుడు చిన్న చిన్నగా ప్రారంభమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు అది కోర్టు వరకు విడాకుల వరకు పెద్ద మనుషుల దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ బంధంలో ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీగా కొంత సర్దుబాటు ధోరణిలో వ్యవహరించండి. ఇంకా వేరే వ్యవహారాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, జాయింట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అన్నదమ్ములతో కలిసి వ్యవహారం చేస్తున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఇటువంటి సాగే అవకాశం లేదు. కాబట్టి ఎవరిది వారు సెటిల్ చేసుకొని ఎవరిది వారు పంచుకొని ఇప్పుడే చక్కగా ఉన్నప్పుడే విడిపోవడం మంచిది తప్ప ఇంకా ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఒక విధంగా ఇది మీకు ఫ్యూచర్లో మీకు లాభం ఉంటుంది, మీ నుంచి విడిపోయిన వారికి కూడా లాభంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఒక విధంగా మీకు ఒక విధమైన లాభాన్ని, మీ పార్ట్నర్స్కి ఒక లాభాన్ని కలిగించున్నాయి. కాబట్టి సో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వ్యాపార సంస్థల్లో ఉంటే దాన్ని సెటిల్ చేసుకోండి. వివాహ జీవితంలో ఉంటే మాత్రం కొంతకాలం దాన్ని సామరస్యంగా సర్దుకుపోతే ఆటోమేటిక్గా అన్నీ కూడా సర్దుకుపోయి శుభం కాటు పడే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా ఈ గోచారాలు మనం పరిశీలించినప్పుడు ఏదైనా ఒక గ్రహం ఉచ్చులో ఉన్నప్పుడు దాని యొక్క కారకత్వాలు అందరి మీద సాధారణంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే ఒక గ్రహం నీచలో ఉన్నప్పుడు ఆ ప్రభావం కూడా అందరి మీద పడడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనకి కర్కాటక రాశిలో కుజుడు నీచ స్థానంలో పడడం వల్ల ఏమైందంటే సహజంగా ఈ కుజుని యొక్క నీచ ప్రభావం అందరి మీద పడుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరికైతే స్థిరాస్తి సంబంధించిన విషయాలు, భూములకి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఇబ్బందులు లాంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకుడు తను సరిగ్గా జీవితంలో సెటిల్ అవ్వలేదు అన్నటువంటి భావన కూడా ఈ సమయంలో కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే జీవితంలో జాతకుడు ధైర్యంగా జీవిత ప్రారంభం నుంచి ఒక ఉద్యోగంలో స్టాండర్డ్ అయి మంచి ప్రగతి సాధించాలన్నా, తను ప్రతి ఒక్కరు జీవితంలో ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, అలాగే వివాహం జరగడానికి అంటే తొందరగా ఇన్ టైంలో వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క అన్యోన్యత అనుకూలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో కనబడుతూ ఉంటుంది. జాతకుడు ఎంత లేని స్థితిలో లేని కుటుంబంలో జన్మించినా అతని జాతకంలో కుజుడు ఉచ్చలో మంచి భావంలో ఉన్నప్పుడు తన స్వయం కృషితోనే వాడు అంచెలంచెలుగా జీవితంలో చాలా గొప్ప అభివృద్ధి చెంది అటు ఉద్యోగ విషయంలోనూ అటు స్థిరాస్తి విషయంలోనూ కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంటే సాధారణంగా ఎటువంటి చదువు లేని వాళ్ళు, చిన్న చిన్న గ్రామాల్లో పుట్టిన వాళ్ళు కూడా భూములు కలిసి వస్తున్నాయంటే వారి జాతకంలో కుజుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడనే మనం చెప్పచ్చు. అయితే కుజుడు మనకి ఏ విధంగా ఒకవేళ జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు, ప్రస్తుతం మరి కుజుడు బలహీనంగా ఉన్నాడు కదా, వారి జాతకంలో కుజుడిని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా కుజుని యొక్క అనుగ్రహం పొందాలనుకుంటే దీనికి చాలా మార్గాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా హనుమాన్ ఆరాధన వల్ల అంటే మంగళవారం రోజు హనుమంతుడిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల చాలా వరకు కుజుని యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి వ్యాయామం చేయడం వల్ల రన్నింగ్ అంటే శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, చాలా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడం వల్ల కూడా ధైర్యంగా కుజుని యొక్క బలాన్ని పొందడం జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా కుజుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే కుజుడు అనేక రకాల ఇబ్బందులకు కారణమవుతుంటాడు. వివాహ విషయంలో ఇబ్బంది అవుతుంది, వివాహం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హనుమంతుణ్ణి తమలపాకులతో పూజ చేయడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సరే వివాహం తర్వాత సంతానం కలగకపోవడానికి కూడా కుజుడే కారణమవుతుంటాడు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవలసి ఉంటుంది. అంటే మంగళవారం రోజు విధి విధానంగా ఉపవాసం ఉంటూ
మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి తేనె పాలు మొదలగు వాటితో అభిషేకం చేయడం వల్ల కూడా కుజదోషం అన్నది పోయి మరి కుజుడి అనుగ్రహం కనబడుతుంటుంది. జాతకంలో సర్పదోషానికి కూడా కుజుడే కారణమవుతుంటాడు. పిల్లలు ఆలస్యమైన పుట్టిన పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు, వాళ్ళ ఎదుగుదల కరెక్ట్గా లేదన్నప్పుడు కూడా కుజుడే కారణమవుతుంటాడు. సో ఏదైనప్పుడు కూడా పేరు ఏదైనప్పటికి కూడా అది కుజదోషమా సంతాన దోషమా సర్పదోషమా ఈ విధంగా అన్ని ఇంచుమించుగా జాతకంలో బాలారిష్టాలకు కూడా కుజుడే కారణమవుతుంటాడు. అటువంటి కుజుడు అనుగ్రహం పొందాలనుకున్నవారు కేవలం మిగతా విషయాలు చేసినా చేయకపోయినా మంగళవారం రోజు నియమంగా ఉంటూ ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ హనుమాన్ ఆలయం దర్శించడం వల్ల చాలా వరకు హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఫలితం బాగా రావాలి అనుకున్న వాళ్ళు కందులు, అంటే మామూలుగా ప్రస్తుతం కందులు 1 కిలో పావు కందులు ఏదైనా ఒక దేవాలయంలో బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణులకి దానం చేయడం వల్ల కానీ లేని పక్షంలో అటువంటి కందులు బాగా నానబెట్టి ఏదైనా గోశాలలో గోవికి తినిపించడం వల్ల కూడా మీకు కుజుడు అనుగ్రహించి ఈ ఏదైనా భూములు స్థిరాస్తులు పెళ్ళిళ్ళు వాటి విషయంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అనేక విధాలుగా మనకి కుజుని యొక్క అనుగ్రహం చాలా సులభంగా పొందవచ్చు. అలాగే కుజుని యొక్క అనుగ్రహం పొందితే ఆటోమేటిక్గా జాతకుడు జీవితంలో బాగా స్థిరపడి తొందరగానే వివాహం తొందరగానే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.